అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఏపీ అలాగే తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. అండ్ హీఈస్ ఆల్సో వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నారు. సో మన తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎలాగున్నాయి అండ్ అలాగే మన మునుగోడు ఎన్నికలు స్పెషల్గా మాట్లాడడానికి మనతో వచ్చారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారండి? ఫైన్. తెలంగాణ రాజకీయాలు చాలా వేడివేడిగా వేడివేడిగా ఉన్నాయి చెప్పాలంటే. అక్కడికక్కడే న్యూస్లో హాట్ కేక్లు అవుతున్నాయండి. మనం ఫస్ట్ ఏపీ రాజకీయాలతో మొదలు పెడదాం సార్. రీసెంట్గానే పెద్ద హాట్ టాపిక్ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి మన ఇండస్ట్రీ డైరెక్టర్ అయినటువంటి ఆర్జీవీ గారు వెళ్ళారు. తర్వాత దాన్ని బయటకు వచ్చి ఆయన ఒక బయోపిక్ కాదు, ఇది రియల్ పిక్గా నేను ఒక సినిమా తీయబోతున్నాను, దాన్ని టూ పార్ట్స్గా తీస్తున్నాను, వ్యూహం అండ్ శబదం అని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఆఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాని మీద ఒక మీ పొలిటికల్ జర్నలిస్ట్గా మీకున్న ఐడియా ఏంటండి? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఏమై ఉండొచ్చు? ఇప్పుడు ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తరఫున తీస్తున్నట్టు మన రాంగోపాల్ వర్మ సినిమా గురించి మాట్లాడాలి కంటే ముందు అసలు వర్మ తరహా ఏంటి, వర్మ ఆలోచన తీరు చెప్తే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మనం కొంచెం చెప్పుకోగలుగుతాం. అసలు ఈ వర్మ అనేది ఇనిక్యు పర్సన్, అంటే ఇనుక్కోకపోతే ఇంటెలెక్చువల్ పర్సన్. ఇలా అయితే ఎవరు సామాన్యుడు నువ్వు కానీ నేను కానీ ఆలోచించని వేలో ఆలోచిస్తాడు. సహజంగా ఆయన సినిమా తరహాలు కూడా ఎలా ఉంటాయంటే ఇంతవరకు ఎవరూ చేయలే పని. ఎలాంటి సినిమా చేస్తాడంటే ఆయన, నేను సినిమా చేస్తున్నాను, నువ్వు చూడు చూడకపో, నువ్వు కొను కొనకపో అనే తత్వంలో ఉంటాడు. ప్రపంచంలో ఇలాంటి కొటేషన్ కానీ ఇలాంటి ఒక విధానాన్ని కానీ ఎవరు చెప్పలేదు. సినిమా రంగం ప్రారంభమైన కానించి ఒక సినిమా కానీ ఈవెన్ ఒక డ్రామా అంటే ప్లే డ్రామా కూడా ప్రేక్షకుని ఆకట్టుకోవడానికి ఏం చేయాలి, ఆ డబ్బులు రాబట్టడానికి ఏం చేయాలి అని ఒక ఈక్వేషన్ మిక్స్ చేసుకొని సినిమా రంగం సినిమాలు మేకింగ్ స్టార్ట్ అయినా కానించి ఇదే సూత్రం మీద పనిచేస్తుంది. కానీ దాని కాదు, నువ్వు కొనకు చివరాఖరి బయ్యారు కొనుక్కునక్కర్లేదు, నేను సినిమా ఆడియన్స్ చూడకునక్కర్లేదు, నేను తీస్తాను ఆ సినిమా, నేను తీస్తాను, నువ్వు చూస్తే చూడు, నీ చావు నువ్వు చావు, నేనైతే మేకింగ్ చేస్తాను. ఇది ఈయన తత్వం. ఇదంతా కూడా సాధారణ వ్యక్తులు ఆలోచించే తత్వం కదా. ఈయన ఇంటెలెక్చువల్, ఈయన ఇంటెలెక్చువల్ లెవెల్ వేరు. ఈ సాధారణంగా ఇంటెలెక్చువల్ అంటే ఒక మాట కూడా చెప్పాలి. ఇంటెలెక్చువల్స్ తాను ప్రజల్ని రీచ్ చేయగలిగితే, తాను ప్రొడక్ట్ని ఏదైనా చేయగలిగితే వాడు సైంటిస్ట్ అవుతాడు. జనరల్గా ఆలోచించిన ఫస్ట్ సైంటిస్టులు గెలీని కూడా పిచ్చోడు అన్నారు. తను ఏదైతే కనిపెట్టి ప్రజలకు చేరవేసిండో అప్పుడు సైంటిస్ట్ అయ్యాడు. ఎప్పుడైతే ఇంటెలెక్చువల్గా ఆలోచించే వాళ్ళు ఆధ్యాత్మికతను జోడిస్తే వాళ్ళు బాబాలుగా అవుతారు. అంటే ఉదాహరణకు బాబాలు కానీ సాయిబాబా కానీ ఫస్ట్ మనం పిచ్చో లేదు అనుకుంటాం, కానీ ఒక ఆధ్యాత్మికాన్ని జోడిస్తే అదొక బాబాగా అవుతుంది. ఈ రెండు రంగాలకు చెందకుండా ఇంకా మహత్తమైనటువంటి ఆలోచన దొరున్నవారు రాంగోపాల్ వర్మ. ఈయన ఏం చేయబోతారు అనేది మనం అంచనాలకు దూరంగా ఉంటాడు. సో అలా అంచనాలకు దూరంగా ఉన్న ఇలా ఉంటాడు అలా ఉండబోతుంది అని అనుకోవడమే తప్పించి అసలు ఈయన ఏం సినిమా చేయబోతున్నాడు ఎలా చేయబోతాడు అని ఈయన ఉప్పందిస్తాడు. ముందు ఫస్ట్ సస్పెన్స్ పెడతాడు, సస్పెన్స్ ఏదో అంటాడు, దానికి ఒక క్రేజ్ తీసుకొస్తాడు. ఆ తర్వాత నేను ఇది చేయబోతున్నాను, డైవర్ట్ చేస్తాను లేదా పబ్లిసిటీ తీసుకొస్తాడు. అలా నిన్న జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు అసలు ఎందుకు కలుస్తున్నావు, ఏమిటి కలుస్తున్నావు ఎవరికి చెప్పలేదు, అఫీషియల్ మీటింగ్ కాదు, లంచ్ అవర్లో కలిసానన్నారు. ప్రెస్ వాళ్ళు మనం మైకులు పెట్టినా కూడా ఏమి అలా అప్పటి నుంచి మధ్యాహ్నం వరకు టిట్ చేసేంత వరకు ఎదురు చూశాడు, ఎవరెవరు ఏమనుకుంటున్నారో చూశారు. తర్వాత చిన్న ఒక టిట్టు వదిలాడు, నేను తీసేది బయోపిక్ కాదు రియల్ పిక్ అంటున్నాను. సో ఏ సో ఏది తీసినా ఈయన చేయబోయే సినిమా రేపు జగన్మోహన్ రెడ్డి ఆర్ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ తరఫున కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రాజకీయాలని రాబోయే 2024 ఎన్నికలు ప్రభావితం చేస్తానికి ఏదో ఒక పొలిటికల్ టాపిక్తో అయితే చేస్తున్నాడు అయితే మనం చెప్పవచ్చు. పక్క రాజకీయ అంశాలు ఉంటాయని కూడా ఆయన ట్విట్టర్ ట్వీట్లో మెన్షన్ చేయగలిగా చేశారండి. కాకపోతే అందరూ అనుకునేది ఏంటంటే ఇప్పుడు దాన్ని ప్రభుత్వానికి సపోర్టివ్గా చేస్తారా అండ్ లేకపోతే వ్యతిరేకంగా చేస్తారా, లేకపోతే ఏంటి అసలు జరిగే అనేది? లేదు, 100% ప్రభుత్వానికి సపోర్ట్ అంటే ప్రభుత్వం కాదు ఇక్కడ మనం చూడాల్సింది. అంటే ఏపీ ప్రభుత్వం కానీ సమాచార శాఖ కానీ సినిమా తీయట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఆర్ వైఎస్ పార్టీ వాళ్ళు తీస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ ఫేవర్గానే వాళ్ళ ఒక విషయాన్ని టార్గెట్ చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారంటే ఇప్పుడు అత్యంతర అవసరం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ముందు ఉన్నటువంటి సమస్య కానీ జటిలమైన సమస్య ఉంది. అది ఏమిటంటే ఉన్న బలంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దాంతోపాటు బీజేపీ కేంద్ర బీజేపీ కూడా ఒకటయ్యారు, ఒక సమూహంగా వస్తూ తమ మీద దాడి చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీని టార్గెట్ చేసుకుని వస్తున్నారు. అంత పెద్ద సమూహాన్ని మనం జయించాలంటే
నానా రకాల వ్యూహాలు రాజకీయ నాయకుడికి ఉంటాయి. అలాగే జగన్ రెడ్డి కూడా ఒక విధానం ఏంటంటే సినిమా ద్వారా ప్రేక్షకులని అటెన్షన్ చేయాలి, తను చెప్పదలుచుకుంది ఏదైనా ఉంటే సినిమా ద్వారా చెప్పాలనే ప్రయత్నం చేస్తుండొచ్చు. అందులో భాగంగా ఇతడు చేసే రేపు సినిమాలో రేపు బయోపిక్ పేరు చెప్పుకోకుండా తను సాధించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత వైఎస్ జగను తాను పబ్లిక్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యాను, ఏ విధంగా యాత్ర పాదయాత్ర చేశాడు, దాని పర్యవసానం ఏంటి, మొత్తం తన పాస్ట్, తాను ఏ విధంగా గోల్స్ చేసుకున్నాడు, తాను పబ్లిక్ ఎంత చేరుకుపోయాను, పబ్లిక్ ఏ అవసరాలు ఉన్నాయి. నేను అంటే పాదయాత్రలో పలానా ప్రాబ్లం ఐడెంటిఫై చేసి పెన్షన్ అన్నాడు ఇంత పెంచాను, లేదు పలానా స్కీమ్ అన్నాం ఇంత పెంచాను, అట్లా పాజిటివ్ తన ప్రోగ్రెస్ రిపోర్ట్ని సినిమా రూపంలో చేస్తారని ఒక మకంగా అనుకోవచ్చు. దాంతోపాటు ఇతర పార్టీ తన ఆపోజిట్ పార్టీలోని సెటైరికల్గా క్యారెక్టర్లు ఏదైనా పెట్టి మనం చూసాం, ఒకసారి పేరు పెట్టినా పెట్టకుండా గెటప్లు మార్చడు, ఏదో ఒక పెట్టి చేసేసాడు, సెన్సారు అభ్యంతరం చెప్తారు రాంగోపాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనసులో ఉండదు, తను చెప్పదలుచుకున్న సెటైరికల్ ఎలా చెప్పాలి అని చెప్తాడు. బహుశా అది సెటైరికల్ విత్ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఉంటుంది వచ్చుండని మనం చెప్పవచ్చు. సో దీని మీద ఖచ్చితంగా కంప్లీట్గా ఒక పొలిటికల్ సెటైర్ అయితే పొలిటికల్, దాంట్లో పొలిటికల్ అంశం లేకుంటే ఏది ఉండదు. బయోపిక్ అంటే యాజ్ ఇట్ ఈజ్ క్యారెక్టర్ చేసుకుంటూ, అయితే వర్మ చేసిన సినిమాకును వేరే ఒక ఇదే సినిమా అనుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టోరీ చేయాలని ఎలా అనుకుంటున్నారో ఇంకొక డైరెక్టర్ కానీ ఇంకొక యూనిట్ కానీ చేస్తే అది ఒక వేరేలా ఉంటుంది. బట్ వర్మ చేస్తే ఒక సంచేషన్ ఉంటుంది, ఒక సెటైర్ ఉంటుంది, చేయాల్సిన చెప్పదలుచుకున్న పాయింట్ని అలా పంచుగా చెప్తాడు, పబ్లిక్లో రీచ్ అవుతుంది, అది హిట్ అవుతుంది అని కాదు రీచ్ అవుతుంది. అలాగే ఉద్దేశం వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వర్మను ఎన్నుకోవడంలో ఇదే ఉద్దేశం ఉండొచ్చు. సార్ ఇప్పుడు ఏపీ రాజకీయం అంతా ఎప్పుడు గందరగోళంగా లాస్ట్ ఒక 2-3 months నుంచి చూస్తున్నాము. అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఏపీ రాజకీయంలో 2024లో తెలుగుదేశం ప్లస్ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు. ఇలా పోటీ చేస్తే 2014లో ఏదైతే జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుందని అందరూ నమ్ముతున్నారు సార్. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? దానివల్ల జగన్ గారికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? పవన్ కళ్యాణ్ గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేస్తే జగన్కి ఏదైనా లాస్ ఉంటుందా? అంటే స్వతహాగా ఎలా చెప్పొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డికి అవతల శత్రువుల ఆ ప్రతిపక్షాలను ఒకటే అవుతున్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ అనేది ఒక రకంగా మనం పాజిటివ్ అంటే వాళ్ళని చూసి ఈయన భయపడవచ్చు. ఒక్కొక్కసారి భయపడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానంలో ఓడిపోయాడు. చిరంజీవి లాంటి మహానటుడు మహావ్యక్తి ఆయన మీద నెగిటివ్ కానీ కంట్రవర్సెస్లో ఆయన పార్టీ కూడా అటర్ ఫ్లాప్ అయింది. అంటే సినిమా గ్లామర్ చూసి రేపొద్దున ఏదో అవుతుంది భయపడాల్సిన అవసరం లేదు, కట్ జాగ్రత్త అయితే ఉంటారు. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ రేపొద్దున ఇంకేదన్నా చిన్న పార్టీ వచ్చినా రే కుల పార్టీ వచ్చినా ఇంకో రకంగా వచ్చినా కూడా ఇదంతా ప్రతిపక్షాలందరూ ఒక్కటే దాడి చేస్తున్నప్పుడు మనం బలంగా ఉండాలి. అంటే బలంగా ఉండాలి అంటే ప్రభుత్వం తరఫున చేసే సేవలు కావచ్చు, పొలిటికల్గా అంటే డ్రామాలు కావచ్చు, ఇలా సాహిత్యం తరఫున అంటే పాటల రూపంలో కానీ సినిమాల రూపంలో కాబట్టి చేయాలన్న ఉద్దేశమే. కానీ నా ఉద్దేశంలో భయపడాడు జగన్మోహన్ రెడ్డి, భయపడి చేస్తున్నాడు మాత్రం నేను అనుకుంటున్నాను.